సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ భారీ లెవెల్లో సమ్మర్ కి రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో సమ్మర్ లో రిలీజ్ కానున్న పెద్ద సినిమా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమానే అయ్యింది. వరల్డ్వైడ్గా 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో భారీ లెవెల్లో రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను దక్కించుకోబోతుంది. ఇక సినిమా సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇప్పటి వరకు 1.3 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా ఈ గ్రాస్ బుకింగ్స్ సినిమా సాధించిన బిజినెస్ దృష్ట్యా చెప్పాలి అంటే అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు 6 నుండి 7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని షోకు కలెక్షన్లు పెరిగితే 8 నుండి 10 కోట్ల రేంజ్ దాకా సినిమా ఓవరాల్ కలెక్షన్స్ వెళ్లే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మాత్రం అది కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ నటించిన ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే వీక్ ట్రెండ్ నే ఫ్యామిలీ స్టార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూపెడుతూ ఉంది. కానీ సమ్మర్ లో ఓన్లీ బిగ్ రిలీజ్ అవ్వడంతో పాజిటివ్ టాక్ కనుక వస్తే అటు ఓపెనింగ్స్ ఇటు లాంగ్ రన్ ను కూడా సినిమా సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది, ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.